శ్రీ గణేశాయ నమః, శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీవస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 4వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, కృష్ణపక్షం, త్రయోదశి తిథి, రాత్రి 9:09 వరకు, తదుపరి చతుర్దశి. భరణీ నక్షత్రం రాత్రి 10:10 వరకు, తదుపరి కృత్తికా నక్షత్రం. శోభన యోగం ఉదయం 5:59 వరకు, తదుపరి అతిగండ యోగం. గరజీకరణం ఉదయం 10:11 వరకు, తదుపరి వణిజకరణం. వర్జ్యం ఉదయం 8:31 నుండి 10:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి 9:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:03 నుండి 11:48 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5:37 నుండి 7:08 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9:00 నుండి 10:30 వరకు. ఇక ఈనాటి విశేషం ప్రదోషవ్రతం. ప్రతి నెలలో వచ్చేటటువంటి త్రయోదశి తిథిని ప్రదోషవ్రతంగా ఆచరిస్తారు త్రయోదశి నాడు. అందులో శుక్లపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి కంటే కూడా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశికి చాలా విశేషం చెప్పబడుతుంది. దీన్ని మహాప్రదోషం అని కూడా అంటారు. ప్రత్కృష్టమైనటువంటి పెద్ద దోషాలను కూడా పోగొట్టేటటువంటి సమయం ఇది. ఈ సమయంలో ఈశ్వరారాధన, ఈశ్వర పరివారమైనటువంటి గజానన, షడానన, నంది, భృంగి మొదలైనటువంటి దేవతల యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. మాస శివరాత్రి అనే కృష్ణ చతుర్దశి నాడు మనందరం శివపర్వంగా ఆచరిస్తాం. దానికి పూర్వాంగంగా ఈ శివ పరివారాన్ని ఆరాధించేటటువంటి క్రమంలో భాగంగా ఈ ప్రదోష వ్రతాన్ని చేస్తారు. ప్రదోషం అనే సమయం గురించి మనకి గ్రంథాలు అనేక విధాలుగా చెప్పబడ్డాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రదోషం అంటే ఏమిటి అంటే, ప్రదోషం రజనీముఖం అని చీకటికి ప్రారంభ సమయం అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత సమయం. ఇది 3 గంటలని 2 గంటలని 2 ముహూర్తాలు అనగా 48, 48, 96 గడియలని ఇట్లా గ్రంథాల్లో విభిన్నంగా చెప్పబడ్డది. కానీ ప్రదోషం రజనీముఖం అనే సూర్యాస్తమయం అయిన తర్వాత సమయాన్ని ప్రదోషకాలం అంటారు. ఈ సమయంలో శివారాధన చేయటం, శివస్తోత్ర పారాయణ చేయటం, ఈశ్వరుడికి అభిషేకం చేసి ఏకకాలంలో ఈశ్వరుడికి నందికి ఇచ్చేటటువంటి హారతిని గనక దర్శించినట్లయితే చాలా ఉత్కృష్టమైనటువంటి భీషణమైనటువంటి పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోతాయని శాస్త్రవచనం. అందులో ఈరోజు భరణీ నక్షత్రం, భరణీ సయాద్ యమో యామ్యః హ్యంతకో హ్యమసంజ్ఞికః అని నిఘంటువు, యముడు అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం కనుక ఆ యముడి యొక్క దివ్య కృపచేత, సమవర్తి యొక్క అనుగ్రహం చేత పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు, సకల విధాలైనటువంటి గండాలు పరిహరింపబడి లభిస్తాయి. అటువంటి శివానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలి. ఈ మంగళ వారాధిపతి అయినటువంటి అంగారకుడు సమస్త మంగళాలను ప్రసాదించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈరోజు ఏ దిక్ ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం కారణంగా శుభ ఫలితాలు లభించబోతాయో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యక్రమాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశివారికి ఏ సంఖ్య నేడు అదృష్ట సంఖ్యగా కాబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. నేడు బహుళ త్రయోదశి మంగళవారం, నక్షత్రం భరణి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో చంద్ర కుజులు, వృషభంలో గురు శుక్ర బుధులు, వీరితో పాటు రవి, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు చక్కనైనటువంటి ఉత్సాహంతో ఉంటారు. అన్ని ప్రయత్నాలు ఫలించినటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఎవరిలోనూ దుందుడుకుతనం గోచరించకపోవడం, నిదానమైనటువంటి శైలిలో కుటుంబ ఐకమత్యాన్ని కాపాడుకుంటూ ఉండడం కారణంగా
ఆనందం తమ సొంతం అవుతుంది. వృత్తి చేస్తుండేటటువంటి వారికి చేతి నిండుగా పని ఉండడమే కాక ఆదాయం కూడా బాగా లభించే అవకాశం ఉంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి తమ కింద ఉండేటటువంటి పనివారితో అనుకూలమైనటువంటి భావం ఉన్న కారణంగా ఆదాయం పుష్కలంగా ఉంటుంది. పెట్టుబడిని పెట్టుకునేందుకు మంచి అవకాశం లభిస్తుంది కూడా. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి మరికొందరు భాగస్వాములు ఎక్కువ పెట్టుబడి సొమ్ముతో రావడంతో మరింత సంతోషం అనిపిస్తుంది. విద్యార్థులు తమదైనటువంటి బాధ్యతని తాము తెలుసుకుని ఉత్తీర్ణత అవకాశాలని పెంపొందించేందుకు తామే కృషి చేస్తూ కనిపిస్తారు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు శక్తి ఆంజనేయ స్వామిని తమలపాకులతో కానీ పూజించినట్లయితే ధైర్యం తమ సొంతం అవుతుంది. నేడు ఈశాన్య దిక్ ప్రయాణం వీరికి అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరభార ప్రయాణాలను చేస్తారు, విశేషమైనటువంటి లాభాల ఫలితాలని పొందగలుగుతారు. కుటుంబంలో ఎవరికీ కూడా అనైకమత్యం లేనటువంటి కారణంగా ఐకమత్య భావాన్ని పెంపొందే కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు పై అధికారుల మెప్పుకి గురవుతారు. వేతన ఆధిక్యం ఉండకపోవచ్చు, కానీ హోదాలో మాత్రం ఆధిక్యం లభించి తీరుతుంది. దూర ప్రాంతాలకి బదిలీ అవుతావేమో అనేటటువంటి భయం పూర్తిగా తొలగిపోతుంది ఉద్యోగస్తులకి. వృత్తిలో నైపుణ్యం బాగా ఉండేటటువంటి కారణంగాను, వృత్తిలో పాల్గొనేటటువంటి వారందరూ అనుభవజ్ఞులైనటువంటి కారణంగాను వృత్తిలో ఆదాయం బాగా ఉంటుంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపారపరమైనటువంటి మెళకువలు బాగా తెలిసినటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి లాభాన్ని పుష్కలంగా పొందగలుగుతారు. వృషభ రాశి వారు మంగళవారం సందర్భంగా వీరాంజనేయ స్వామిని కానీ మల్లెపూలతో అర్చించినట్లయితే మానసిక స్వస్థత లభిస్తుంది. వాయువ్య దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరి కలిసొచ్చే రంగు నేటికి తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా చక్కగా ఉంటారు కుటుంబం అంతా కూడా. కుటుంబ ఐకమత్యం బాగా ఉంటూ ఉంటుంది. ఇటు అటు తల్లిదండ్రులు ఆనందంగా ఉండగలుగుతారు. నూతన వస్త్ర ఆభరణాల్ని సమీకరించుకోగలుగుతారు కూడాను. కుటుంబంలో సంతానానికి సంబంధించిన విద్య విషయంలో తల్లిదండ్రులిద్దరూ కూడా శ్రద్ధని పాటిస్తూ వారి విద్యా ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకోగలుగుతారు. దాన ధర్మాలని, అలాగే తీర్థయాత్ర దర్శనాన్ని, ఇతరమైనటువంటి పుణ్య నదీ స్నానాలని చేయాలని అభిలషిస్తారు. కానీ సమయ అభావ కారణంగా ఈరోజుకి మాత్రం ఆ పని చేయలేకపోవచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి వారు ఆరోగ్య భద్రతని మరింత జాగ్రత్తగా పాటిస్తారు. తల్లి అనారోగ్యం గురించి అనుక్షణం ఆలోచనలో ఉంటూ ఉంటారు, ఎప్పటికప్పుడు పరామర్శిస్తూ ఉంటారు కూడా. స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఒకసారి దర్శించాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు. తప్పక ముందు నాటికి అది అనుకూలించే అవకాశం గోచరిస్తోంది. మిథున రాశి వారు మంగళవారం సందర్భంగా అభయాంజనేయ స్వామిని సింధూరంతో పూజించినట్లయితే ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆగ్నేయది ప్రయాణం నేడు వీరికి అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య వీరిది నేటికి 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాద వివాదాలు, చర్చ ఉపచర్చలు మీదట స్థిరమైనటువంటి నిర్ణయానికి రాగలుగుతారు. తామున్నటువంటి వ్యాపార సంస్థ ప్రదేశాన్ని మార్చాలని, తాము నివసిస్తున్నటువంటి ప్రదేశాన్ని మార్చాలని స్పష్టమైనటువంటి ఆలోచనకు వస్తారు. నిర్ణయానికి అనుగుణంగా ఆ కార్యక్రమానికి అనుగుణంగా అడుగులు వేస్తారు. తోటి బంధువులందరూ కూడా అనుకూలించేటటువంటి కారణంగా మానసిక అభద్రతా భావాన్ని పూర్తిగా తొలగించుకోగలుగుతారు. ఏ వ్యాపారాన్ని చేస్తున్నారో ఆ వ్యాపారంతో పాటు మరొక చోట కూడా వ్యాపార సంస్థని తెరవాలనే ఆలోచన కలిగి ఉంటారు. అనుభవజ్ఞులు, యోగ్యులు అయినటువంటి వారితో సంప్రదింపులను చేస్తారు. ముఖ్యంగా పుస్తకాలకు సంబంధించిన, అంటే పుస్తకాలని బైండింగ్ చేయడం లేదా ముద్రింపించడం మొదలైనటువంటి పనులు చేస్తూ దాని ద్వారా కూడా ఆదాయాన్ని పొందగలిగిన అవకాశం మరింతగా గోచరిస్తోంది. కర్కాటక రాశి వారు మంగళవారం సందర్భంగా దాసాంజనేయ స్వామిని కానీ ప్రార్థించినట్లయితే దైవం పట్ల భక్తి విశ్వాసాలు పెంపొందుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం నేడు వీరికి అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన, నేటి వీరి అదృష్ట సంఖ్య 6.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబంలో అనారోగ్యం పెంపొందే అవకాశం గోచరిస్తుంది. తెలిసి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి కారణంగానే అనే యథార్థాన్ని తెలుసుకోగలుగుతారు. తమ కుటుంబంలో సంతానం ఇంకా విద్యార్థి దశలోనే కానీ ఉన్నట్లయితే వారి విద్యా ప్రమాణాల ఉన్నతి కోసం కొంత ప్రయత్నాన్ని చేయక తప్పదు. ముఖ్యంగా నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ లాభం ఉండకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగంలో నైపుణ్యం పెద్దగా ఉండనటువంటి కారణంగా పై అధికారులు వీరి మీద చిన్న చూపుతో ఉండే అవకాశం గోచరిస్తుంది. మాటలో చిన్నదైనటువంటి అసహన భావం గోచరించేటటువంటి కారణంగా ఇతరులతో వీరికి అంత సమానమైనటువంటి సయోధ్య భావం ఉండకపోవచ్చు. అధికారులకి క్రింద ఉన్నటువంటి ఉద్యోగులకి సరైనటువంటి సంబంధాలు ఉండకపోయే అవకాశం ఉంది. తద్వారా దూరపు ప్రాంతాలకి బదిలీ చేసేటువంటి అవసరం కానీ లేదా ఉన్నటువంటి ఉద్యోగంలో వేతన అభివృద్ధిని చేసే ఆ విధానం కానీ ఉండకపోవచ్చు. సింహరాశి వారు మంగళవారం సందర్భంగా పంచముఖాంజనేయ స్వామిని కానీ ప్రార్థించినట్లయితే, చందనద్రవంతో అభిషేకించినట్లయితే మానసికమైనటువంటి స్వస్థతని ఇస్తాడు, ఏ విధమైన ఇబ్బందిని కలిగించడు. దక్షిణ దిక్ ప్రయాణం నేడు వీరికి అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు, కుటుంబంలో ఐకమత్యాన్ని పెంపొందించుకుంటూ కనిపిస్తారు, వాద వివాదాలు లేకుండా జాగ్రత్త పడతారు, వృత్తిపరమైనటువంటి నైపుణ్యంలో మంచి శ్రద్ధని చూపించగలుగుతారు. ముఖ్యంగా వైద్య వృత్తిని చేసేవారికి, న్యాయవాద వృత్తిని చేసేటటువంటి వారికి, అలాగే ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులను చేసేటటువంటి వారికి, ముఖ్యంగా వీరితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మంచి ఆదాయం కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. అయితే అప్పు మీద కాకుండా రొక్కం మీద చేయడం మాత్రమే సర్వ విధాల అనుకూలం, శ్రేష్టం. లేని పక్షంలో ఇబ్బందులకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. బాకీలను వసూలు చేసుకోవడం కోసమని కొంత దుందుడుకుతనాన్ని ప్రదర్శించినటువంటి కారణంగా బాకీలు తాత్కాలికంగా స్తంభించేటటువంటి అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికి మాత్రం వసూలు అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. కన్యారాశి వారు మంగళవారం సందర్భంగా సంజీవ ఆంజనేయ స్వామిని కానీ అర్చించినట్లయితే మానసికమైనటువంటి స్వస్థతతో పాటు ఉద్యోగ భద్రతని కూడా కలిగిస్తాడు. ఈశాన్య దిక్ ప్రయాణం నేడు వీరికి అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య నేటికి 8 వీరికి. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలిక అనారోగ్యం కలగచ్చు. కుటుంబంలో సంతానానికి కూడా మానసికమైనటువంటి అసహన భావం గోచరించవచ్చు. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు, వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యాలు నిలకడగా ఉండకపోవచ్చు. వారి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధని చూపించడం తప్పనిసరి. ఔషధ సేవ చేస్తున్నప్పటికీ కూడా ఆరోగ్యం ఎగుడు దిగుడుగా ఉండేటటువంటి కారణంగా అంత సంతోషకరంగా ఈరోజు ఉండకపోవచ్చు. పై ఉద్యోగులతో క్రింది ఉద్యోగులైనటువంటి వీరు కొద్దిగా వాగ్ వివాదాలని చేసేటటువంటి కారణంగా కొద్దిగా వాతావరణం దెబ్బతినవచ్చు. అంత మాత్రం చేత ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. పారిశ్రామిక వర్గానికి చెందినటువంటి వారు తగుమాత్రపు జాగ్రత్తని భాగస్వాములతో పాటించడం ఎంతైనా అవసరం. మంగళవారం సందర్భంగా తులారాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని గులాబీలతో అర్చించినట్లయితే ఆరోగ్య సిద్ధి కలిగి తీరుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం నేడు వీరికి అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. నేటి అదృష్ట సంఖ్య వీరికి 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము స్థాపించినటువంటి ఆ వ్యాపార సంస్థ మరింత అభివృద్ధి దిశగా సాగుతూ ఉండడం కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. పూర్తిగా అసహనాన్ని కోల్పోతారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని మరింతగా చూపించుకోగలుగుతారు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకున్నటువంటి దాన్ని తీర్చేటటువంటి ప్రణాళికని స్వయంగా ఏర్పాటు చేసుకోగలుగుతారు. భాగస్వాములైనటువంటి వారితో అనుకూలమైనటువంటి తీరులో ప్రసంగిస్తూ కనిపిస్తారు. తాము చేస్తున్నటువంటి సంస్థ విస్తృతి చెందేటటువంటి కారణంగా సంస్థ ఉన్నటువంటి స్థలాన్ని మార్చాలని
ఆలోచిస్తారు. ఆర్థికమైనటువంటి లోటు ఎంత రాబోతుందో దాని గురించి చర్చల్ని ప్రారంభిస్తూ ఉంటారు కూడా. ముఖ్యంగా దూరభార ప్రయాణాలను చేయకూడదు, శారీరకమైనటువంటి అనారోగ్యానికి గురి కాకూడదని తాత్కాలికమైనటువంటి నిర్ణయాన్ని చేసుకుంటారు. వృశ్చిక రాశి వారు మంగళవారం సందర్భంగా లక్ష్మీ నృసింహస్వామిని చందన ద్రవంతో అభిషేకించినట్లయితే ధైర్యం తమ సొంతం అవుతుంది, ఏ పనినైనా సాధించుకోగలుగుతారు. వాయువ్య దిక్ ప్రయాణం నేడనుకూలం. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి నీలం. అదృష్ట సంఖ్య వీరికి 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసినటువంటి తప్పుల్ని జాగ్రత్తగా గమనించుకోగలుగుతారు. తప్పుల్ని ఒప్పుకోగలగడం అనేది వీరిలో ఒక గొప్పదైనటువంటి అంశం. ముఖ్యంగా పై అధికారులతో వాగ్వివాదాన్ని చేసి ఉండి ఆ విశేషాన్ని పూర్తిగా అంగీకరించే కారణంగా అధికారులకి సద్భావం వీరి మీద ఏర్పడుతుంది. కుటుంబంలో ఐకమత్యం అనుకూలిస్తూ ఉంటుంది. ఎవరితోనూ వాగ్వివాదాలు విరోధాలు లేకుండా ఉండగలుగుతారు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. తగినటువంటి వైద్య పరీక్షల్ని చేయిస్తారు. ఏ విధమైన అనారోగ్య భావన లేదని నిర్ణయానికి వస్తారు. చేసేటటువంటి ప్రతి పనిలోనూ శ్రద్ధని కనపరుస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెంపొందించుకోవడం కోసమని కృషిని చేస్తారు, కానీ అది వెంటనే ఫలించే అవకాశం మాత్రం తక్కువ. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆలోచిస్తారు, కానీ కొన్ని ముడి పరికరాలు సకాలంలో రాకపోవడం, వచ్చినప్పటికీ కూడా తాత్కాలికమైన శారీరక అనారోగ్య కారణంగా ఎక్కువగా వ్యాపారం మీద దృష్టిని కేంద్రీకరించలేకపోవడం జరిగి ఉండొచ్చు. ధనురాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలమైన దైవం శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణార్చనని పసుపుతో కుంకుమతో కలిపిన జలంతో కానీ చేసినట్లయితే తప్పక ఉత్సాహం సొంతమవుతుంది, నిరుత్సాహం పూర్తిగా తొలగిపోతుంది. వీరికి తూర్పు దిక్ ప్రయాణం నేడు అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య నేటికి వీరికి 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని చూపించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా మరో చోట కూడా వృత్తిని ప్రారంభించాలనేటటువంటి ఆలోచనతో కూడా ఉంటారు. దాదాపు 2-3 శాఖల్ని ఒకే స్థలంలో ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉండొచ్చు. వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార ఆదాయం మరింత పెరిగేటటువంటి కారణంగా ఈ వ్యాపారానికి తోడుగా మరొక వ్యాపార సంస్థని కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. సరైన నమ్మకమైనటువంటి ఆ ఉద్యోగుల కోసం తగినటువంటి ప్రయత్నాల్లో ఉండొచ్చు. కుటుంబంలో ఐకమత్యం బాగా ఉండేటటువంటి కారణంగా మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ప్రయోజనాలు లభించి తీరుతాయి. ప్రభుత్వం వారు ఇచ్చేటటువంటి రాయితీల కారణంగా మరింత ఉత్సాహంగా ఉండగలుగుతారు. విద్యార్థులు విద్యా ప్రమాణాలు కృషి చేస్తారు, కానీ అంతంత మాత్రంగానే ఉండొచ్చు ఈరోజుకి. అలాగే నిరుద్యోగులైనటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించకపోవచ్చు, ఇది ఈరోజుకి మాత్రమే. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడిని ఆరాధించినట్లయితే, మందార పువ్వులతో అర్చించినట్లయితే శారీరకమైనటువంటి దృఢత్వంతో పాటు ఆరోగ్యం పరిరక్షింపబడుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం నేటి వీరికి అనుకూలం. కలిసి వచ్చే రంగు నేటికి పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య వీరికి నేటికి 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఏ పనిని చేసినా ఆలోచించి మాత్రమే చేయాలనే నిర్ణయంలో ఉంటారు. పెద్దలైనటువంటి వారి ఆరోగ్యం కుదుటపడి ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన భయము అనుతాపము లేకుండా ఉండగలుగుతారు. వృత్తి చేసేటటువంటి వారిలో వృత్తిపరమైనటువంటి నైపుణ్యం తక్కువగా ఉండేటటువంటి కారణంగా సరైనటువంటి ఉద్యోగుల కోసం తగినటువంటి వెతుకులాటని ప్రారంభిస్తారు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి, అలాగే వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయాల్ని పొందాలి అని అనుకున్నటువంటి వారికి సామాన్యంగా ఉంటుంది ఈరోజు. విశేషమైనటువంటి లాభం మాత్రం రాకపోవచ్చు. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి అనైకమత్యం ఏమాత్రం లేనటువంటి కారణంగా మానసికంగా దృఢంగా ఉండి వినోద విహారయాత్రని చేయాలని, దైవ సేవ చేయాలని, దాన ధర్మాలని చేయాలని ఆలోచన కలుగుంటారు. అన్ని ప్రదేశాలకి వెళ్ళలేకపోవచ్చు, కానీ కొన్ని ప్రదేశాలకు మాత్రం వెళ్ళడం నిశ్చయంగా చేయగలుగుతారు.
కుంభరాశి వారు మంగళవారం సందర్భంగా పార్వతీ పరమేశ్వరుని కానీ సేవించినట్లయితే, ముఖ్యంగా పంచామృతాలతో అభిషేకించినట్లయితే పాతవకాయలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం నేడు వీరికి అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. నేటి వీరి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిశ్చయమైనటువంటి నిర్ణయానికి వస్తారు. దానికి అటు ఇటు పోకుండా ఉండగలుగుతారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారిలో వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ తేడాలు ఉన్నట్లయితే తగినటువంటి దిద్దుబాట్లని సరైనటువంటి శైలిలో వారికి అర్థమయ్యేలా చేస్తారు. అంచేత ఎవరికీ అసహన భావం లేకుండా ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఇంట్లో ఉండే వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యం పూర్తి నిలుకడగా ఉండేటటువంటి కారణంగా ధైర్యంగా ఉండగలుగుతారు. వాదోపవాదాలు చర్చోపచర్చలు పై అధికారులతో ఉండనటువంటి కారణంగా ఉద్యోగస్తులు మరింత సంతోషంగా ఉండగలుగుతారు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు మృత్యుంజయుని కానీ అభిషేకించినట్లయితే, ముఖ్యంగా పంచామృతాలతో, తప్పక ధైర్యం ఇనుమడిస్తుంది. దక్షిణ దిక్ ప్రయాణం నేడు వీరికి అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య నేటికి 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు మంగళవారం. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడిని ప్రసన్నం చేసుకున్నట్లయితే శత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. కుజుడిని ప్రసన్నం చేసుకొని శత్రు బాధల నుంచి సులభంగా బయటపడటానికి ప్రతిరోజు నిద్రించే ముందు ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొద్దిగా చందనం కలిపి మీ తల దగ్గర ఉంచుకొని నిద్రించండి. ఉదయం నిద్ర లేచిన తర్వాత మర్నాడు ఆ నీళ్లు తులసి మొక్కలో పోయండి. ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా శత్రువులు మీకు అనుకూలంగా మారతారని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవాలంటే ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితం మీద ఒక త్రిభుజం గీసి ఆ త్రిభుజం మధ్యలో ఓం శం శనైశ్చరాయ నమః అని కాటుకతో రాయండి. ఆ తెల్ల కాగితాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. 43 రోజుల పాటు ఓం శం శనైశ్చరాయ నమః అని త్రిభుజం మధ్యలో రాసినటువంటి ఆ తెల్ల కాగితాన్ని మీ దగ్గర ఉంచుకొని 44వ రోజు ఎక్కడైనా పారే నీళ్లలో ఆ కాగితాన్ని విడిచిపెట్టండి, లేదా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. దీనివల్ల శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చు, కుజుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం రోజు ఒక కొబ్బరికాయ ఎర్రటి వస్త్రంలో మూటగట్టి పారే నీళ్లలో విడిచిపెట్టండి. దానివల్ల క్రమక్రమంగా శత్రువులు మీకు అనుకూలంగా మారటానికి అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే మంగళవారం రోజు సాయంకాలం పూట ఇంటి ముందు ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించటం ద్వారా శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ ప్రత్యేకమైన దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని ఆ ఎరుపు రంగు వస్త్రంలో కొన్ని నల్ల నువ్వులు ఉంచి మూట కట్టాలి. ఆ మూటని ఒక ఒత్తిలాగా చేయాలి. ఆ ఒత్తిని నువ్వుల నూనెలో ముంచి ఆ ఒత్తిని ఇంటి ముందు భాగంలో వెలిగించాలి. మట్టి ప్రమిదలో ఈ ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మంగళవారం సాయంకాలం పూట ఇంటి ముందు వెలిగించి ఆ తర్వాత నక్షత్ర దర్శనం చేసినట్లయితే ఈ దీపం ప్రభావం వల్ల క్రమక్రమంగా శత్రువులు మిత్రులుగా మారతారని పరిహార శాస్త్రంలో చెప్పారు. శివాభిషేకం కూడా శత్రువులను మిత్రులుగా మారుస్తుంది. ఈశ్వరుడికి నల్ల ద్రాక్ష మిరియాలు కలిపినటువంటి నీటితో అభిషేకం చేసి నేరేడు పండు నివేదన చేయటం ద్వారా కూడా శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎప్పుడైనా జన్మ నక్షత్రం ఉన్న రోజు ఆంజనేయ స్వామివారి చిన్న రూపును తీపి పదార్థాలతో పాటు కలిపి ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటిస్తూ దీనితో పాటుగా మీ గృహంలో కేసరీయ గణపతి విగ్రహాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకోండి. కేసరీయ గణపతి విగ్రహం అంటే నారింజ రంగులో ఉన్నటువంటి గణపతి విగ్రహం అని అర్థం.
నారింజ రంగులో ఉన్న గణపతి విగ్రహాన్ని, కేసరీయ గణపతి విగ్రహాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా క్రమక్రమంగా శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఈ పరిహారాలు పాటించండి, శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోండి. అలాగే రేపు మాస శివరాత్రి, మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుడికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@theratetvlifespiritual లో చూడవచ్చు.